కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చాలా మంచి లవ్ స్టోరీ అబ్బాయి, ఏదో అల్లటప్పగా అట్టటట్టట ఏదో చూసాము పార్కులోకి తిరిగామనే లవ్ స్టోరీ కాదు, చాలా మంచి లవ్ స్టోరీ. నాకు తెలిసి అందరికీ కనెక్ట్ అవుతుంది, స్టూడెంట్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎవరికి అంటే లవ్లో ఉన్న వాళ్ళైనా సరే, లవ్ చేసిన వాళ్ళైనా, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళైనా ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు కూడా నచ్చమంటే ఇంక మేమేం అనలేరా నాయన, మీరు రివ్యూలు చెప్పడం కూడా మానేస్తాము. సినిమాకి నాకు బాగా నచ్చింది అంటే హిందూ ముస్లింల మధ్యన ఉంది, ఏ మతాన్ని కించపరచకుండా చాలా బాగా ట్రీట్ చేశాడు ఈ సినిమాలో, అది మాత్రం చాలా అద్భుతం. అంటే కొన్నిసార్లు ముస్లింస్ తక్కువ చేసి హిందువులకు ఎక్కువ చేసే, హిందువులకు తక్కువ చేసే ముస్లిం, కొన్ని సీన్లు మనకి చాలా బాధ కలిగించే సన్నివేశాలు కొన్ని సినిమాల్లో వస్తుంటాయి. దీంట్లో ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా ఆ ప్రేమే గొప్పది అనేటట్టు మాత్రం చూపించాడు, అది మాత్రం నాకు బాగా నచ్చింది. కామన్ ఆడియన్స్ కంటే మంచి పీస్ఫుల్ మూవీ అంటే ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళి మాత్రం చూడండి, అందరికీ నచ్చే విధంగా మంచి అంటే సింపుల్గా చెప్పాలంటే సావిత్రి సినిమా మనకి ఎంత బాగా నచ్చిందో, సావిత్రి సినిమా సావిత్రి గారి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు అయినా సరే దాంట్లో ఉన్న లవ్ స్టోరీకే అందరూ కనెక్ట్ అయ్యారు, అలాంటి లవ్ స్టోరీ మళ్ళీ సీతారామన్ చెప్పొచ్చు. చాలా బాగుంది. ఆ తర్వాత ఆఫ్టర్ సావిత్రి తర్వాత దానికి ఇట్టిది ఆఫ్టర్ అరే ఆర్ని కొట్టేనా బైక్లో, ఆర్ని కొట్టి ఆగాలి కదా, ఇక్కడ మాట్లాడుతున్నావు ఆగొచ్చు కదా, యూజ్లెస్ ఫెలోస్. సెక్యూరిటీగా లేని పెద్ద దీనిగా మాట్లాడ ప్రవర్తిస్తారు, మీరు అందరు కలిపి కంప్లైంట్ ఇవ్వండి. అరే సరే పక్క నుంచి వెళ్ళొచ్చు కదా, ఏ బుర్రా బుద్ధి లేకపోతే సరే గుద్దుకుంటూ వెళ్ళిపోతారు.